జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ములంపక్క సురేష్ను గెలిపించాలని నీలాద్రిరావుపేట సొసైటీ అధ్యక్షుడు ఎంసీ డైరెక్టర్ బొడ్డు సత్యరాజు, గ్రామ వైసీపీ నాయకులు ఇనుగంటి గోపాలకృష్ణ మరియు గ్రామ వైసీపీ నాయకులు కోరారు. అలాగే ములంపాల సురేష్ మాట్లాడుతూ గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య బాగా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మాకు శివాలయం దగ్గర బీసీ కాలనీ ఉంది, అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి చేసేలా చూస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గండేపల్లి మండలం నీలాద్రిపేట పంచాయతీ ఎన్నికల్లో నేను జనరాగంపేట సొసైటీ పేషెంట్గా బలపరిచి పోటీ చేస్తున్నాను మొలంపాక సురేష్ బాబు గారికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, ఎమ్మెల్యే జ్యోతుల శంటిబాబు గారు ఆశీస్సులతో మేము పోటీ చేస్తున్నాం. మా సురేష్ హైదరాబాద్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధికార పార్టీ కాబట్టి మనం ఏమైనా పనులు చేయించుకోవడానికి అవకాశం బాగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా మాకు ముఖ్యమైన సమస్యలు ఈ ఊరికి మూడు ఉన్నాయి. ఒకటి బీసీ కాలనీకి అవతల కాలనీకి బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి. ఈ మధ్యకాలంలో అవుట్ సైడ్లు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి అర్హులు కూడా ఇవ్వలేకపోయాం. అది కూడా వేరే వేరే చాలా కారణాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అర్హులందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. న్యాయవారి బృందానికి తమ ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సురేష్ బాబు గారి గుర్తు ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు పత్రం వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.